आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। मुत्तहदा महबूब नगर की खबरनामा अक्से महबूब नगर पेश करते हैं। बासित ज्वेलर्स एंड वेडिंग मॉल। बासित ज्वेलर्स एंड वेडिंग मॉल शादी ब्याह और दीगर तकारीब के लिए नित नए डिजाइन वाले जेवरात और डिजाइनर मलबूसात का वाहिद मरकज। बासित ज्वेलर्स एंड वेडिंग मॉल। बासित ज्वेलर्स एंड वेडिंग मॉल न्यू टाउन महबूब नगर। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीसे शरीफ। हदीसे नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। कुन फिद दुनिया कअन्नक ग़रीबुन औ आबिरु सबील। बुखारी व मुस्लिम। दुनिया में ऐसा रहो जैसे कोई मुसाफिर या राह रो रहता हो। जिला महबूब नगर मुस्तकर के सरकारी मेडिकल कॉलेज में मुकामी रियासती वजीर बराए आबकारी और सियाहत डॉक्टर वी श्रीनिवास कौट ने रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी और रुकन पार्लिमान मन्ने श्रीनिवास रेड्डी की हमरा लड़कों और लड़कियों के जिम का इफ्तिताह किया। इस मौके पर डॉक्टर वी श्रीनिवास कौट ने अपनी मुखातिबत में कहा कि महबूब नगर मेडिकल कॉलेज को तमाम तर सहूलियात फराहम करते हुए रियासत का पहला कॉलेज बनाने के लिए इकदाम किए जाएंगे और मजीद कहा कि महबूब नगर मेडिकल कॉलेज इफ्तिताह के दूसरे साल ही में रियासत भर में अपना मुकाम बनाने पर मसरत का इजहार किया और साथ ही साथ तलबा से अपील की कि वो तालीम हासिल कर कर गरीब आवाम की खिदमत करें। MBBS చదివే అవకాశం కూడా ఎవరు రాకుండే తెలంగాణ వచ్చినందుకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినందుకు మేమందరం కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నందుకు ఇవాళ మనం లక్ష్మరెడ్డి గారు మేము అధికారంలో ఉన్నందుకు ఆరోగ్య శాఖ మంత్రి అయినందుకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయినందుకు ఈ ప్రాంతానికి మేము ప్రాతినిధ్యం వహించినందుకు ఇవాళ ల్యాండ్ కేటాయించుకున్నాం, మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, మంచి మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. రాష్ట్రంలోనే గాంధీ ఉస్మానియా తర్వాత మూడో ర్యాంక్ వచ్చిన మనం థర్డ్ సెకండ్ ఇయర్లోనే పీజీసీ సంపాదించుకున్నాం. ग्रामीण व्यवस्था पेदवाई कष्ट दैवा प्रतिरूप डाक्टर दाने दृष्टि मुझे मैं नर्सिंग कॉलेज शांन वस्तु జిమ్ నవలు అడగగానే మేము జిమ్ కానీ కూడా సంకూర్చాం. మీకు ఇంకా ఏ కావాలని కూడా బ్రహ్మాండంగా మిమ్మల్ని కంటి రెక్కలా కాపాడుకుంటాం. ఇందులో తయారైన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథం పోలా సమస్యగా ఎప్పుడూ ఆలోచన చేయదు. నిజాయితీగా మనసాక్షిగా ప్రజల ప్రాణాలు కాపాడాలా అనేది దీంతో ముందుకు పోవాలని చెప్పండి. భవిష్యత్తులో ఇంకా మహబూబ్నగర్ అనేది అన్ని స్థానాల్లో అగ్రవాదం ఉంటాయని చెప్పండి. మీ అందరూ తెలియజేస్తున్నాం. केसीआर एक्यू अर्बन टूरिज्म पार्क में मुनक्किदा पटना पल्ले प्रगति शहरी उद्देही तरक्याती प्रोग्राम में वजीर बराए आबकारी और खेल सियाहत और सकाफत डॉक्टर वी श्रीनिवास कौट ने मेहमान खसूसी की हैसियत से शिरकत की और मस्कूरा प्रोग्राम को कामयाब बनाने के लिए ज़िले अहदेदारों को हिदायत दी। इस प्रोग्राम में श्रीनिवास रेड्डी, ZP चेयरपर्सन स्वर्णा सुधाकर रेड्डी, अराकीन असम्बली सी लक्ष्मा रेड्डी के अलावा दीगर ने शिरकत की। 100% లైన్లు షిఫ్టింగ్ అవ్వాలి, బోర్డ్స్ 100% ఉండాలి. గ్రామ పంచాయతీ దగ్గర రాయాలి, బోర్డు పెట్టాలి. గ్రామ పంచాయతీ దగ్గర ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర రెండు బోర్డు పెట్టాలి. 2014 కన్నా ముందు ఎన్ని నిధులు ఖర్చు పెట్టినాం, ఈ గ్రామానికి ఏమేమి జరిగింది, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏమేమి చేసినాం ఈ గ్రామానికి, దానిని లాస్ట్ పట్టికలో అమౌంట్ కూడా, ఈ గ్రామానికి ఇప్పటివరకు వెచ్చించినటువంటి ఖర్చు,
దానిలో పెన్షన్స్ కూడా రావాలి టోటల్ పెన్షన్ కూడా అప్పటి వరకు ఆ ఊర్లో పెన్షన్ల రూపాయలు ఇచ్చినాం బాత్రూంలో ఎన్ని కట్టించినాం వాటర్ సప్లైకి ఎన్ని కనెక్షన్లు ఇచ్చినాం ఎంత ఖర్చు అయింది ఎన్ని ట్యాంకులు కట్టించినాం ఎన్ని చెట్లు పెట్టించినాం ఎన్ని నర్సరీలు పెట్టినాం ఎన్ని ట్రాక్టర్లు కొన్నాం ఎన్ని వైకుంఠ ధామం ఉంది ఏమేమి ఉంది అనేది టోటల్గా రాసి దాని అమౌంట్ కూడా కింద రాయాలి 70 సంవత్సరాల్లో దాదాపు ఎంత అనేది రాయాలి 70 సంవత్సరాల్లో ఈ 7 సంవత్సరాల్లో మనం ఆ గ్రామం ఏం చేసినాం అనేది కూడా కంపల్సరీ బోర్డు రాయాలి రెండవ బోర్డు ఉండాలి బీడీడీ ఐడి గారు మీరు కానీ నారాయణపేట గారు కొంచెం లిబరల్గా ఉండాలి ఇది మన ప్రాంతము దాన్ని ఎట్లా ముందుకు పోవాలి అంటే ఉండాలి ట్రాక్టర్ తీసిందా గంప ప్లాస్టిక్దా ఇనుపదా పార ఇట్లా అట్లా అట్లా ఎందుకంటే లాస్ట్ మొత్తం ఎడ్యుకేషన్ ఏమి ఏమున్నా ఏమో అయిపోయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు మన గ్రామం కనుక ఎట్లా లాభం ఆ స్కీమ్ దీన్ని ఎట్లా అటాచ్ చేయాలి ఎట్లా లింకం చేసుకుని దీన్ని ఏం చేయాలని దృష్టి పెట్టండి తర్వాత రాష్ట్ర పల్లె పద్ధతి రోజు ఈ 12 గ్రామంతా మీటింగ్ పెట్టండి స్టార్టింగ్ లో ఆ విలేజ్ లో ఈ 52 మంత్రులు ఒక మీటింగ్ పెట్టండి బిఫోర్ స్టార్టింగ్ డిప్యూ చేస్తారు ప్రతి గ్రామంలో ఈ 52 మందితో 9 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 8 గంటలకు రమ్మని చెప్పండి గంట సేపు ఇక్కడ మీటింగ్ పెట్టండి మేము బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఆ 52 మంది ఫోన్ నెంబర్ కూడా రాసేయండి ఎవరెవరు పని అనేది పెట్టండి ప్రతి వీళ్ళు గ్రూప్ పే చేస్తారు వీళ్ళు పెట్టండి వస్తుందా లేదా సంతకాలు పెడుతుందా లేదా బాధ్యత కొంచెం ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ ఇంతమంది ఉన్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేనో లేకపోతే జడ్జి చైర్మన్నో ఎంపీలో పెడుతుందంటే న్యాయమా చెప్పండి అన్ని ప్రే చేసినా అన్నం పెట్టి కూరలు పెట్టి నీళ్లు పెట్టి ఇల్లు పెట్టి అని చేసిన తర్వాత తింటలేదంటే ఎట్లా జీతం కానీ అందరికీ ప్రజాసేవ చేసినట్టు గొప్ప అవకాశం ఈ గొప్ప అవకాశాన్ని చేయండి నేను కానీ మా లక్ష్మణ్ అన్న కానీ ఎంపీ గారు కానీ మా ఎమ్మెల్యే అందరం మీ అందరం కూడా మన జిల్లాకు ఏ సమస్య వచ్చినా మా జిల్లాకు అన్యాయం జరిగినా మన జిల్లా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చినా మేమందరం నిర్ణయం చెప్పినాం మా ప్రాణాలు అద్దెం పెట్టినా సరే మా మౌనాథ్ జిల్లాను సస్యశ్యామం చేసుకుంటాం కాపాడుకుంటాం మంచి పేరు తెచ్చుకుంటాం మన జిల్లాకు అరే పలానా కాలంలో మంచి జరిగిందా అని చేసుకుంటాం మనిషి జీవితం అనేది ఏం చేస్తారు ఇది కరంలో ఇంతమంది ఉడుకుతాయి మంచి మంచి ఎవరుండో ఎవరు అంత పరిస్థితి కనుక ఉన్న ఈ జన్మని సార్థకం చేసుకోవాలి నిజాయితీగా పనిచేయాలి పనిచేసేటప్పుడు మనం పోతుంటే కుక్కలు మొడుతూనే ఉంటాయి మస్తు అక్కడే ఉంటాయి వాళ్ళ గురించి పరచుకోవాలి ఒక కాజు గురించి మనం చేసినప్పుడు ఖచ్చితంగా అన్నీ అవుతుంది తెలంగాణ నుంచి కొట్లాడేటప్పుడు దెబ్బలు పడ్డాయి కేసీఆర్ గారికి ఎన్నో అవమానాలు పడ్డాయి మేమందరం కూడా ఎమ్మెల్యేలందరం ఎన్నో కష్టాలు పడ్డాం జైలు కూడా వెళ్ళాం ఖచ్చితంగా కష్టాలు పడితే బాగా వస్తుంది కనుక మీరు కూడా ఆఫీసర్లు అందరూ కూడా తెలుసో తెలియకో ఆ ప్రజాప్రతిలో చూచినా కూడా మెల్లెసి అన్యాయం చేయాలి సార్ మాకింత బాధ్యత మీకు అంతే బాధ్యత సార్ మనం అందరూ కలిసి చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు దయచేసి ప్రజాప్రతిలు కూడా ఎంతో స్నేహపూర్వకంగా అధికారులున్నారు తొందర ఇష్యూ బేస్లో నాకు కోపం వచ్చినా కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంటికి పిలుచుకున్నాం అల్టి కొయ్య చేరాయి ఇట్లా తొందరగా ఇట్లా అయింది మనం మళ్ళీ మంచి చేసుకుందాం అని చెప్పి వర్క్ మీద కోపం ఉండాలి కానీ వ్యక్తిగతమైన కోపం ఉండదు పని మీద కోపం ఉండి పని సాల్వ్ చేసుకుంటే ఉండాలి మళ్ళీ సుందరబాబు ఉండాలా మన జిల్లా అనేది ఫస్ట్ రావాలి దయచేసి ఈయన కూడా ఉండాలి ఇద్దరు కలెక్టర్ కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు దయచేసి ఇద్దరు కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఏ కాన్సెన్స్లో ఉన్న సమాచారాన్ని దయచేసి వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ మేము అందరం కూడా సమానం మాకందరం बल्दिया महबूब नगर के आम इजलास का आज इनका अमल में आया। इस इजलास में मजलिसी फ्लोर लीडर सैयद सादतुल्ला हुसैनी ने सिटी इंडिया न्यूज की जानिब से नशर किए गए प्रोग्रामों भगीरथा के मुस्लिम कब्रस्तान के मसले और खड़ियाल चौक के फुटपाथ के ताजिरों के मसले पर आज ऐवान में आवाज उठाई। उन्होंने कमिश्नर बल्दिया से ख्वाहिश की कि भगीरथा कॉलोनी के रूबरू कब्रस्तान की कंपाउंड वॉल की तामीर में हायल रुकावटों को दूर किया जाए और शहर के सबसे कदीम कब्रस्तान कलंदर शाह कब्रस्तान के लिए भी कंपाउंड वॉल की तामीर के लिए रकम मख्तस करने का मुतालबा किया और घड़ियाल के पास फुटपाथ के कारोबारियों की बाज़ाबादकारी का भी मुतालबा करते हुए उन्हें मुतबादल जगह फराहम करने की ख्वाहिश की। इसके अलावा सादतुल्ला हुसैनी ने ओनरशिप सर्टिफिकेट और अब्स्ट्रैक्ट देते हुए आवाम को सहूलत फराहम की जाए कहा और महकुमा पब्लिक हेल्थ की जानिब से रहमानिया मस्जिद ता मदीना मस्जिद रेलवे गेट तक सीसी रोड डालने का भी मुतालबा किया।
30-40 साल से वो लोग कारोबार कर रहे था, वो लोगों को जो है हटाया जा रहा है, क्योंकि वो लोग हम जिसको रोजगार नहीं दे सकते उनका रोजगार छीनने का हक भी हमको नहीं है सर, क्योंकि हमको रोजगार देने का हमको तरीके अख्तियार करना चाहिए, लेकिन छीनने का अख्तियार नहीं है सर। लिहाजा मेरी आपसे गुजारिश है, डेवलपमेंट के नाम पे डेवलपमेंट जरूरी होना जरूरी है, लेकिन उनको अगर अल्टरनेट जगह दी जाए तो बेहतर रहता। जैसे नटकी का जिसके पास ब्रिज है था, उसको ओवरऑल करके उसके ऊपर स्लैब डाल के वो बढ़िया वाले और छप्पन की दुकान पे कई सालों से कारोबार कर रहा था, वो लोग कई जिंदगी उस पर गुजर बसर हो रहा था, वो लोगों को अगर नटकी का जिसके पास अगर स्लैब डाल के दिए तो एक बेहतर रहता था, मेरा एक सजेशन है था। और एक सर, अब वोटगंज में जो एक रोड डाले बेहतर, आपको मुबारकबाद देता हूँ, और ग्राक टावर से जो है डीएमए 24 तक रोड डाल रहे हैं, बेहतरीन काम है वो, और एक एक जो है मार्केट में डाल दिए, वैजू बाजार की रोड पे डाल दिए, और एक एक रहमानिया तुर्क कमान से लेके ओल्ड गेट तक बेहतरीन रोड डाले पब्लिक हेल्थ से था। और एक मेरी एक बताने वाला था, जो रहमानिया ब्रिज है, रहमानिया ब्रिज रहमानिया मस्जिद है, वहां से 5 रस्ते से होते हुए न्यू गेट तक एक रोड जाता था, वो भी टाउन में है, अगर वो एक अगर रोड डाल दिए तो पूरा शहर हमारा खूबसूरत होता था। पब्लिक हेल्थ वालों को उसके ऊपर आप एक सजेशन दिए तो बेहतर रहता, क्योंकि हमारे इंजीनियर साहब पब्लिक हेल्थ के हैं, लिहाजा मैं उनसे भी गुजारिश करता हूँ एक बार उसको वेरिफिकेशन करे तो बेहतर रहता था। और एक साहब, हमारे विचारे पे आपने कब्रस्तानों को फंड रखा और कई कब्रस्तानों के काम चल रहे था, ये कब्रस्तान जो है तो अब हमारे भूतपुर रोड पे है था, भगीरथा कॉलोनी आज के अपोजिट है था, उसमें जो है ऑलरेडी रोड वाइंडिंग हो गई और दो तरफ भी रोड डाला गया है साहब, लेकिन वो कब्रस्तान का टेंडर भी हो चुका है लेकिन काम शुरू नहीं हो रहा साहब, उसके ऊपर आप अगर जल्दी तवज्जो दिए तो बेहतर होता, क्योंकि बेहरमती हो रही था वहाँ पे, क्योंकि जो जो भी पानी रोड का पानी है पूरा कब्रस्तान में जा रहा और नालियों का पानी भी कब्रस्तान में जा रहा, लिहाजा मेरी आपसे गुजारिश है उसके ऊपर जो कॉन्ट्रैक्टर है उनको कॉन्ट्रैक्टर को आप बात करके जल्द से जल्द अगर काम कराए। महबूब नगर बल्दिया का इजलास सदर नशीन बल्दिया के सी नरसिम्हलू की निगरानी में इनेकाद अमल में आया। इस इजलास में वार्ड नंबर 24 रामिया बौली काउंसलर अब्दुल रशीद मुश्ताक ने अपनी मुखातिबत में कहा कि वार्ड नंबर 24 रामिया बौली जो कि एक नशीबी इलाका है, मौसम 12 के दौरान मसाइल से दो चार रहता है। मसाइल से दो चार होने के दौरान हमारी नुमाइंदगी पर रियासती वजीर डॉक्टर वी श्रीनिवास कोट सदर नशीन बल्दिया ने दौरा करते हुए मसाइल को हल करने पर शुक्रिया अदा किया। उन्होंने इस मौके पर सदर नशीन बल्दिया से अपील की कि वो रामिया बौली में जो कि तालाब के करीब है, लिहाजा बारिश के दौरान कई एक मसाइल रोनुमा होते हैं, लिहाजा उन्हें एक मोबाइल टीम फराहम करे ताकि बरवक्त राहती काम अंजाम दिया जा सके। फिर आ गया है मेरे पास जो एक्टिव पर्सन लेबर आए हैं, लेबर आए तकरीबन लेबर मेरे पास पूरे वार्ड में अच्छा काम कर रहे हैं, मेरे को फर्दर फिर मेरे को और जब बोले जब आते रहा तब बहुत जरूरत है कि सब लेबर की आपको पर्सन बोलते कमिश्नर साहब चेयरमैन साहब और मिनिस्टर साहब सुबह जो जारी का काम भी करते उसके तरफ से बहुत बहुत शुक्रिया थैंक यू। और एक चीज रही क्या साहब, कभी भी एक मोबाइल टीम के साथ मेरे को बड़ा जरूरी है, क्यों बताओ कब रात को पानी आता कब क्या आता नहीं, बारिश के कम समय आपसे ये करो कि मोबाइल टीम होना जरूरी है, पशु एक टीम फर्स्ट आते मेरे पास काम करे अच्छा काम करे, अब वो फिर एक पूरे 4-5 डेज के बाद फिर वो निकाले दे चले जाते थे तो हमारे बहुत सहूलत होती। मैं आप लोगों से बार बार यही करो कि पशु जारी का काम किया है और भी कुछ फर्दर काम जमीन साहब आप लोग भी देखे कुछ अच्छा करो बल्कि वहाँ पे मैं आप लोगों से यही रिक्वेस्ट करूँ, उधर का चदर का भी पानी ये हो रहा इधर इससे भी थोड़ा बहुत ये हुआ, मेरा आप लोगों से रिक्वेस्ट ये है कि फिर लेबर पे ज्यादा से ज्यादा आप उनको ये करें कारों को सेफ रहना, आप लोगों से ये करें शुक्रिया थैंक यू। जिला महबूब नगर मुस्तकर के बीजेपी पार्टी दफ्तर में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में बीजेपी सीनियर कायद अंजैया ने शिरकत करते हुए अपनी मुखातिबत में बीजेपी कौमी नायब सदर और साबिक वजीर डीके अरुणा पर किए गए तबसरे की मजम्मत करते हुए कहा कि मुकामी सदर नशीन भारत माला सड़क के बारे में मालूमात के बगैर बात करने पर बरहमी का इजहार किया और याद दिलाए कि डीके अरुणा के दौर ही में मेडिकल कॉलेज की सड़क की तौसी के लिए तजवीज पेश की गई थी जिस पर टीआरएस हुकूमत अपने तरफ मंसूब करना बाएं शर्म की बात है और इंतबाह दिया कि टीआरएस कायदीन डीके अरुणा के खिलाफ छूटे प्रोपेगेंडे को बर्दाश्त नहीं करेगी। श्रीमती डीके अरुणा
ప్రెస్మీట్లో మాట్లాడినటువంటి విషయాలపైన అవగాహన లేకుండా స్థానిక చైర్మన్ గారు గౌరవ సభ్యులు భారతమాల రోడ్డు విషయంలో మాట్లాడడం జరిగింది. ఇది వారు వాస్తవ విషయాలు తెలుసుకోకుండా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడినారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ పాలమూరు పట్టణానికి ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడే మరి మెడికల్ కాలేజ్ కానీ తర్వాత రోడ్డు విస్తరణ పనులు కానివ్వండి, బైపాస్ కానివ్వండి, భూత్పూర్ రోడ్డు కానీ, ఈ విధంగా చాలా పనులు ఆమె హయాంలోనే ఈ పాలమూరు పట్టణానికి శాంక్షన్ అయిన విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే బైపాస్ రోడ్డు, భారతమాల బైపాస్ రోడ్డు మాట్లాడుతున్నారో ఆ యొక్క భారతమాల బైపాస్ రోడ్డు ఈరోజు మరి ఫస్ట్ సర్వే భూత్పూర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి పోతులమడుగు గ్రామం నుంచి మరి తీసుకెళ్లాలన్న ఆలోచనతోన ఆ యొక్క హైవే అధికారులు ముందు సర్వే చేయడం జరిగింది. కానీ లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ యొక్క ప్రోద్బలంతోన మరి ఆ యొక్క రోడ్ను అంబట్పల్లి నుంచి సిద్ధాయపల్లి నుంచి ఆ విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోడ్ ఏమో దాదాపు 20 కిలోమీటర్లు అవుతుంది. ఆ రోడ్ ఏమో కేవలం 9 కిలోమీటర్లతోనే పూర్తవుతుంది. కానీ ఈ రోడ్డు ఏదైతే అనుకుంటున్నారో మినిస్టర్ గారు, ఈ రోడ్డు వలన చాలా నష్టం జరిగే అవకాశం ఉంది జనాలకు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవసాయపు పొలాలు కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్లాట్ల యజమానులకు చాలా నష్టం జరుగుతుంది. ఇది దీన్ని ప్రజలు వచ్చి డికే అన్నమ్మ గారు చెప్పడం వల్లనే ఆమె స్పందించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సిద్ధాయపల్లికెళ్ళి వస్తున్నటువంటి రోడ్ ఏందో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడ ఈ మంత్రి గారి యొక్క సంబంధించిన అనుచరులకి వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచే తీసుకురావాలని చెప్పి వాళ్ళ భూముల విలువ తెలుసుకోవాలన్న ఆలోచనతోన ఈ విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఆమెకు తీసుకుని దృష్టికి తీసుకురావడం వల్లనే ఇది కాదు అని చెప్పి ఆమె ఇవన్నీ గమనించిన తర్వాత కేంద్ర మంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ రోడ్డు వలన నష్టం ఇంత జరుగుతుంది, ఈ రోడ్డు వలన నష్టం జరగదు కాబట్టి ఈ రోడ్డునే ప్రపోజల్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఆమె లెటర్ పెట్టడం జరిగింది. ఇది దీని వలన ఆమెకు పెద్ద ఇంట్రెస్ట్, ఆమెకేం లేదు, ఆమె వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఆమె ప్రజల పట్ల, ప్రజల సమస్యల కోసం స్పందిస్తుంది తప్పితే వేరే ఆలోచన ఏం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది గ్రహించవలసిందిగా చైర్పర్సన్ గారిని, మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా. जिला नारायणपेट मक्थल के वार्ड नंबर 11 के कदीम नाले की सफाई के काम का आगाज किया गया। तफसीलात के मुताबिक बुरहान गड्ढा रेड्डी नगर का नाला जो कि सालों से कचरा और दीगर फुजलात की वजह से बंद पड़ा हुआ था, जिसकी वजह से नालियों का पानी जाना भी दुश्वार हो चुका था और इसी तरह रास्ते में बहुत सा कूड़ा करकट डाले जाने से रास्ता चलना दुश्वार हो चुका था। ऐसे में कई मरतबा चेयरमैन, कमिश्नर और कोऑप्शन मेंबर से बारहा नुमाइंदगी की गई थी, जिस पर आज खुसूसी तवज्जो देते हुए कमिश्नर एस राजैया, चेयरमैन पावनी मल्लिकार्जुन की हिदायत पर वॉइस चेयरमैन अकेला राजेश रेड्डी की रास्त निगरानी में सफाई का काम अंजाम दिया गया। अर्चना गोपी रेड्डी काउंसलर ने बताया कि मौसमी बारिशों की वजह से नालियों का पानी रास्ते में जमा हो रहा था। अवामी राहत के लिए कारजी तौर पर नाले की खुदाई का काम अंजाम दिया गया। मुकामी अफराद ने नाले की सफाई पर मजलिस बल्दिया के अहदेदारान और काउंसलर का शुक्रिया अदा किया। मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज रहमत अली की रिपोर्ट। जरचला मुस्तखर के तालीमी रिसोर्स सेंटर के हाते में बीसी मंडल सदर मंडला स्वामी की निगरानी में बीसी कायदीन की एक इजलास अमल में आया। इस इजलास में मान खुसूसी की हैसियत से बीसी रियासती जनरल सेक्रेटरी बोर्गोपल्ली कृष्णा ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि 6 साल कबल रियासत भर में सब्सिडी कर्ज के लिए 5,77,000 बीसी अफराद ने दरख्वास्त दायर की थी, लेकिन हुकूमत ने 2018 के इंतखाब के पेश नज़र 20,000 अफराद में 50,000 रुपये के चेक तकसीम कर कर खामोशी अख्तियार कर ली, जबकि तेलंगाना रियासत को एक दौलतमंद रियासत के तौर पर पहचाना जाता है और रियासत की 60% से ज़ायद आबादी रखने वाले बीसी अफराद को तालीम, रोज़गार, सियासत और दीगर शोबों में पीछे ढकेल दिया गया है और मुत्तहदा आंध्र प्रदेश की हुकुमरानों से ज्यादा तेलंगाना की हुकुमरानों ने बीसी अफराद के साथ नाइंसाफी की है। उन्होंने हुकूमत से मुतालबा किया कि जल्द सब्सिडी कर्ज फराहम किया जाए, बदीगर सूरत बड़े पैमाने पर एहतजाज का इंतबाह दिया।
జర్జల్లా సినిమాయిందా సిటీ ఇండియా న్యూస్ అజ్మత్ అలీ కి రిపోర్ట్. మౌలిక వసతులు కల్పిస్తా, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా, బడుగు బలమైన వర్గాలు ఎవరు కూడా ఆకలితోటి ఉండవద్దు, అందరిని అభివృద్ధి చేస్తా అని రగాలు అల్పి అధికారంలోకి రాందాడే అన్ని మర్చిపోయాడు. 50,000 ఉద్యోగాలు ఇస్తానని బాగా కొట్టిండు నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు. ఇప్పటి వరకు కూడా అది హామీగానే మిగిలిపోయింది, కానీ కార్యరూపం దాల్చలేదు. 2015-16 2017-18 ఆర్థిక సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ రుణాల కోసం బీసీలు 577,000 మంది రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 2018 ఎన్నికలకు ముందు దాదాపు 20-25,000 మందికి బ్యాంకు పుచ్చికత్తు లేకుండా 50,000 చెక్కులు చేతులు పెట్టి చేతులు దులుపుకున్న కేసీఆర్ గారు నేటి వరకు కూడా సబ్సిడీ రుణాల అమలు నోరెత్తడం లేదు. అసలు సబ్సిడీ రుణాల గురించి ఎక్కడా దాన్ని ఎన్నికలు కూడా ఎక్కడ జోలి పెట్టడం లేదు. కారణం ఏంటంటే బీసీలు సచ్చుడికి పడ్డరు, సచ్చినట్టుగా ఓట్లేస్తారు, వాళ్ళకి ఏది అవసరం లేదు, వాళ్ళకు మాటలు చెప్తే చాలు వాళ్ళే ఓట్లేస్తారనే నిర్ణయానికి కేసీఆర్ గారు రావడం వల్లనే ఈరోజు సబ్సిడీ రుణాల గురించి ఊచెత్తడం లేదు. 2017 డిసెంబర్లో 3 రోజుల పాటు బీసీ ప్రజాప్రతినిధులను, బీసీ పార్లమెంటు సభ్యులను కేసీఆర్ గారు కూర్చోబెట్టుకొని 210 తీర్మానాలు చేసారు. ఈ 210 తీర్మానాలు మేము తక్షణమే అమలు పెడుతున్నాం బీసీల కోసం. ఇక బీసీలు ఒక్కడు కూడా నిరుపేద ఉండడు, అందరూ కోటీశ్వరులు అయిపోతారు. ఈ 210 తీర్మానాలను వెంబడి అమలు చేస్తున్నామని మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కుప్పలు చుప్పలుగా ప్రకటించిన ప్రభుత్వం మరి 2016 ఎక్కడ, 17 ఎక్కడ, ఈరోజు 2021 అంత సంవత్సరం గడిచింది, నేటికి కూడా ఒక్క తీర్మానం కూడా అమలు పెట్టలే. అవును సార్, మా తోటి తీర్మానాలు చేసి మమ్మల్ని మోజవరంలాగా ఊసిపెడిచి మేము పబ్లిక్ కొద్దీ ఏం చెప్పాలి అని కూడా మరి బీసీ ప్రజాప్రతినిధులు గివన్ కూడా సోయలేదు. సోయలేకపోవడం కారణం ఏంటంటే బీసీలు ఎట్లా అడగరు కాబట్టి, వాళ్ళు పబ్లిక్లో కొద్ది ఏం అడగరు. మీరు ఎలా 210 తీర్మానాలు చేస్తే మా తీర్మానాలు ఒక్కటి అమలు కాకపోయా మీరు ఏం చేస్తారా బాబాని. जिला विकाराबाद के परगी मंडल में सारिकों की जानिब से ट्रांसफार्मर के चोरी का सिलसिला जारी है। तफसीलात के मुताबिक परगी मंडल के मौजे सुल्तानपुर के करीब आधी रात को सारिकों ने ट्रांसफार्मर की चोरी की। सारिकों ने ट्रांसफार्मर में मौजूद तांबे के तार की चोरी कर ली और जाए वाक़े पर ही ट्रांसफार्मर को फेंक दिया। बताया जा रहा है कि यह वाक़यात कौमी शाहरा के करीब सिलसिलावारी तौर पर किए जा रहे हैं और आज ये 6वीं मरतबा चोरी का वाक़या पेश आया और काश्तकारों के लिए बासी तशवीश का सबब है। काश्तकारों ने इस खुसूस में पुलिस का ताउन हासिल किया। पुलिस मसरूफ तहकीकात है। डाइवर्ट की लाइस रहे मतलब ఈ రోజు ఉదయం బోరు చాలు చేద్దామని నేను పొలం దగ్గరికి వచ్చి చూడగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మొత్తం దొంగిలించబడి అన్ని వైర్లు అవన్నీ తీసుకెళ్ళారు, దొంగలు తీసుకెళ్లారు. ఇక్కడ మా దగ్గరే కాకుండా చుట్టుముడు గ్రామాలలో కూడా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది రైతులకు తీరని అన్యాయం. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు వరి నాట్లు వేసే సమయం, ఈ సమయంలో దొంగతనం చేయడం వలన సమయానికి సరైన సమయానికి నాట్లు వేసే దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉండదు. మరి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ వచ్చి ఫిట్ చేయాలంటే కనీసం ఒక 15 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పోలీసు వారు ఈ దొంగలను పట్టుకొని మాకు తగిన న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोज़ देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, आप मुझे ज़ाकिया सादिक़ को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।
सिर्फ ख्वाबों से नहीं घर बनते हैं इरादों से। एमएस टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लिफ सुपर डीलक्स कंस्ट्रक्शन शाहों के शहर हैदराबाद में, चार मीनार के दामन में, सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786 9959023786 9581528002 9493854625 MS Education Academy हैदराबाद के अलावा तेलंगाना के अजला में भी मकबूल है। अजला के तलबा के साथ अपने रवाबित को और भी मजबूत करने के मकसद से MS ने नई कोशिशों का आगाज किया है। फर्स्ट पैंडेमिक आया था तो उस वक्त हमारी बोर्ड में एक मीटिंग हुई और उसमें तय किया गया कि फ्रेंचाइजी मॉड्यूल्स MS के वहाँ के डिफरेंट जो कॉलेज लाइक माइंडेड कॉलेजेस जो है या लाइक माइंडेड कॉलेज आने वाले हैं उनके साथ एक ताउन करेंगे और एक कॉन्ट्रैक्ट रहेगा कि भाई यहां से सारी वो चीजें प्रोवाइड की जाएंगी जो MS में हो रही है। हैदराबाद की ही तालीम उनके डोरस्टेप पे, ये हमारा एम था, मंशा था। इसी के तहत हमने महबूबनगर को पहला हमारा फ्रेंचाइजी मॉडल सिलेक्ट किया। ARK गर्ल्स जूनियर कॉलेज अब इस शहर में MS का फ्रेंचाइज होगा। MS एजुकेशन अकेडमी से हमारा ताल्लुक बहुत कदीम, बहुत मजबूत और बहुत पुराना और बेहतर है। MS एजुकेशन अकेडमी इस वक्त उम्मत मुसलमा की एक बहुत बड़ी ज़रूरत है। MS एजुकेशन अकेडमी की खासियत यह है कि यहाँ इंटरमीडिएट कोर्सेज की तालीम के साथ ही MCET और कौमी सतह के एंट्रेंस एग्जाम्स जैसे JEE, NEET और कॉमन लॉ एडमिशन टेस्ट की कोचिंग भी अच्छी तरीके से दी जाती है। MS अपने स्टूडेंट्स के लिए मेयारी व दुनियावी तालीम के साथ ही दीनी व अखलाकी तालीम के रिवाज पर भी यकीन रखता है। MS के फ्रेंचाइज ARK गर्ल्स जूनियर कॉलेज में भी इसी निजाम पर अमल किया जाएगा। ये सारी तालीम जो यहाँ हो रही है इंशाल्लाह वहाँ पे भी प्रोवाइड की जाएगी ऑनलाइन के जरिए। महबूब नगर में ARK गर्ल्स जूनियर कॉलेज को MS एजुकेशन का फ्रेंचाइज मुकरर किए जाने के बाद दोनों इदारों को तवक्को है कि दोनों में इस तरह का तआवुन तालीम के मैदान में एक नए ट्रेंड का आगाज करेगा कि जो क्वालिटी एजुकेशन जिस अखलाकी माहौल में यहाँ स्टूडेंट्स को दी जा रही है उसका दायरा वसी करके हर जगह उसका मेयार, उसका स्टैंडर्ड, उसकी क्वालिटी बरकरार रखते हुए और MS के सारे उसूलों के साथ उसको एक्सपैंड किया जाएगा और उसको आगे बढ़ाया जाएगा।